రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కోసం కొత్త ఛానల్ని పెట్టబోతున్నారట లక్ష్మీప్రణితి ఎన్టీఆర్ భార్య ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయని అనిపిస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఇప్పుడు ముందడుగు వేయడానికే నిర్ణయించుకున్నట్టుగా ఇంటర్నల్ వర్గాల సమాచారం రాజకీయాలు వద్దు వద్దు అంటుంటే కావాలనే వాళ్లు సైతం అవకాశాలు పంపించడం అనవసరంగా ఆయన ఇబ్బందులకి గురిచేయడం ఇవన్నీ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తేనే నేను రావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలని నిర్ణయించుకున్నారట ఎవరో చెప్తే వచ్చారని కాదు గానీ నేను వస్తే ఎలా ఉంటుందనేది వాళ్ళు తెలుసుకుంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళే చూస్తారంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో రాబోతున్నారు ఫుల్ స్ట్రాటజీతో రాబోతున్నారు గతంలో జరిగిన తప్పుల్లో ఒక్క పర్సన్ కూడా రిపీట్ కాకుండా ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్పడానికే మన తారకి రాబోతున్నట్టుగా సమాచారం అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎలక్షన్స్ కోసం సపోర్టివ్గా ఉంటుందని ఒక మీడియా ఛానల్ కూడా కొనేసినట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ కోసమే కొత్త ఛానల్ని కొనుగోలు చేసినట్ట ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సో ఎన్టీఆర్ గురించి అన్ని ముందుగానే ఆలోచించి డిసైడ్ చేసి పెడుతుంది ప్రణతి ఎందుకంటే ఆ తర్వాత ఎన్టీఆర్కి ఎక్కువగా టైం వేస్ట్ అనేది ఉండకూడదు మరి భార్య ప్రణతి చేసిన వెంటలో మిస్టేక్స్ అనేవి కనపడకూడదు అందుకే ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలని నిర్ణయించుకుంటూ ఉంటాడు తారక్ ప్రస్తుతం ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మరి అభిమానులు కూడా ఆశించినట్టుగానే మరి ప్రజలతో టచ్ లో ఉండేలా ఈ ఛానల్ని అటు పార్టీ కోసం ఇటు తారక్ సినిమాల కోసం లక్ష్మీ ప్రణతి ఈ ఛానల్ని కొనేసినట్టుగా తెలుస్తోంది